మావోయిస్టుల చేతిలో భారీ ఎత్తున జవాన్లు నేల కొరిగిన తరువాత మళ్ళీ అనేది ఒక చర్చ యాజ్ యూజువల్గా బయలుదేరింది. దీనికి అంతం ఎప్పుడు? ఇటువైపు నుంచైనా అటువైపు నుంచైనా కాల్పుల మూత ఆగేదెన్నడు అని. అయితే ఇక్కడ నో డౌట్, రెండో మాటకు తావు లేకుండా మావోయిస్టులు చేసినటువంటి ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఎందుకనంటే ఒక హింసకి ఇక్కడ తావు లేదు. అండ్ అదే సమయంలోనే ఇక్కడ మావోయిస్టులు జవాన్లను చంపినా ఖండించాలి, జవాన్లు మావోయిస్టులను చంపినా ఖండించాలి. అండ్ వెరీ సింపుల్, అక్కడ ఇప్పుడు కనుక మావోయిస్టుల చేతిలో జవాన్లు చిక్కారు, చనిపోయారు, సో ఖండిస్తూ ఉన్నాం. కొంచెం అటు ఇటు అయిందనుకోండి, ఇటు జవాన్ల చేతిలో మావోయిస్టులు చనిపోయే వాళ్ళు, దానికి సంబంధించి లొంగిపోమని మేము చెప్పాము, వాళ్ళు ఎదురు కాల్పులు జరిపారు, ప్రతిగా ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పులు, వాళ్ళు చనిపోయారు, ఇటువంటిది ఖచ్చితంగా బయటకు వచ్చేది. సో ఇక్కడ మావోయిస్టులు జవాన్లను, జవాన్లను మావోయిస్టులే కాదు, నిన్ను ఇంకొకరు, ఇంకొకరిని నీవు కొట్టినా లేకుంటే ఇంకొకరిని నీవు చంపినా హింసను ఎవరూ కన నాలాంటి వాళ్ళు ఎస్పెషలీ సమర్థించరు కాబట్టి వీటన్నిటిని కనుక ఖచ్చితంగా కండెమ్ చేయాల్సిందే. ఇప్పుడు కండెమ్ చేసి ఆగిపోయినంత మాత్రాన వీటికి పోలీస్ స్టాప్ పడుతుందా? కండెమ్ చేసి ఆగిపోయినంత మాత్రాన దీనికి ఇంతవరకు దారితీస్తున్న పరిస్థితులు, అసలు ఈ ఏమంటారు ఒకరినొకరు చంపుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఏంటి ఈ విషయాల మీద క్లారిటీ లేకుండా ఎవరి వైపు నుంచి ఏం జరుగుతుంది అని మనం ఒక అండర్స్టాండింగ్కు, ఒక కనీస అవగాహనకు రాకుండా ఇటువంటి విషయాలు చర్చించుకొని, ఇటువంటి విషయాలు తెలుసుకొని ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. ఇది ముమ్మాటికి నిజం. మావోయిస్టుల వైపు నుంచి వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారము అన్నది సాధ్యమయ్యేది కాదు. ఈవెన్ పక్క దేశాల్లో నేపాల్ లాంటి దగ్గర కూడా అటువంటి ఆశయంతోనే ఎంతో పనిచేసిన వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో వచ్చి కలిసి వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిగా ఈ పరిపాలనలో అధికారంలో భాగమవుతూ వస్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ పంతా మార్చుకొని ఈ హింసకు దూరమై వాళ్ళ ఐడియాలజీనో లేకుండా వాళ్ళ కమిట్మెంట్నో వాళ్ళ ఆశయాన్నో ఇక్కడ ఎవ్వరూ కూడా ప్రశ్నించట్లేదు. ఎందుకనంటే వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కుటుంబాలను ఏకంగా అందరినీ వదిలేసి రాత్రో పగలో ఏ క్షణం చనిపోతామో ఏ క్షణం బ్రతుకుతామో తెలియకుండా అడవుల్లో అంత కమిటెడ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఆశయాన్ని ఎవరూ కాదనట్లేదు కూడా. అయితే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఈ హింసా మార్గాన్ని మాత్రం, వాళ్ళు చేస్తున్నటువంటి హింసను మాత్రం ఖచ్చితంగా ఖండెం చేసి తీరాల్సిందే. హింస ప్రతిదానికి సమాధానం ఎప్పటికీ కాబోదు. ఇది ముమ్మాటికి నిజం. ప్రభుత్వం వైపు నుండి కూడా ప్రభుత్వము ఈ రాజ్యం అనబడే వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతిదీ కూడా ఈ తుపాకీ గొట్టం నుండి అణచివేయచ్చు అని చెప్పి చూస్తారు. అండ్ ఈ నక్సలిజాన్ని వీళ్ళు ఈ శాంతి భద్రతల కోణంలో చూసినన్ని రోజులు దీనికి సమాధానం ఖచ్చితంగా దీనికి అంతం అనేది ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు నక్సలిజం సమస్యను సామాజిక ఆర్థిక కోణంలో చూడడం మొదలు పెడతారో అప్పుడు ఏమైనా కనుక ఒక సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే దీనికి పోలీస్ స్టాప్ పడాలి అంటే మావోయిస్టుల నుండి కూడా ప్రభుత్వం నుండే ఎక్కువ చొరవ తీసుకున్నప్పుడే వీటికి పోలీస్ స్టాప్ పడుతుంది. ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది. అండ్ ఇక్కడ మావోయిస్టులను ఏమంటారు, ఈ ఓన్లీ చంపడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని కాదు, ప్రభుత్వం ఆలోచించాల్సింది కూడా ఏంటి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, కొన్ని వందల మంది వీళ్ళను భౌగోళికంగా అంటే ఇక వీళ్ళని ఇక్కడ చుట్టుముట్టి జవాన్లను చంపేశారు అన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకా మనల్ని ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం కూడా మెజారిటీ సమాజంలో ఉన్న వాళ్ళు కూడా మనకు అవకాశం ఇవ్వరు. ఏమని, సరే అక్కడ వాస్తవానికి జియోగ్రాఫికల్గా భౌగోళికంగా ఈ నక్సలైట్స్కి కొంచెం అంటే ఏమంటారు పట్టు ఉంటుంది. వాళ్ళకు పట్టు ఉన్న ఏరియాలోకి ఇప్పుడు ఈ జవాన్లు ఎందుకు వెళ్ళారు, కొన్ని సెమీఫైనల్ అంటే ఎన్నికలు జరుగుతూ ఉన్న 2-3 రోజుల ముందు వీళ్ళని అక్కడికి పంపించింది ఎవరు, వాళ్ళని అక్కడికి పంపించింది ఎవరు, వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు, ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోయి వాళ్ళకి ఇంకేదో ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా ఇంత జరిగిందంటే ప్రభుత్వ పెద్దలు వెళ్ళాలి, పరామర్శించాలి, నివాళులు అర్పించాలి, ఇవన్నీ కనుక ఎన్నికలను ప్రభావితం చేసే ఆ పరిస్థితులు ఉంటాయి కదా, 2 రోజులు ఆగింటే వచ్చిన నష్టం ఏంటి అన్న ప్రశ్నలు ఖచ్చితంగా మనం సంధించాల్సిందే. అంటే అదే సమయంలోనే ఇటు నక్సలైట్లు చనిపోయినా, ఇటు జవాన్లు చనిపోయినా పాపం చిన్న చిన్న ప్రాణాలు ఎంత దారుణం. ఇప్పుడు జవాన్లు బ్రతుకు తెరువు కోసం, ఉద్యోగాల కోసం, ఇంకొందరు దేశం మీద ప్రేమతో వెళ్ళేసి ఏమంటారు అంత రిస్కీ, ఎంత ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కదా
వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయి, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డా, వాళ్ళ పిల్లల తల్లి తండ్రులు లేని వాళ్ళు అయ్యి, ఎంత బాధాకరం, అత్యంత బాధాకరం. అందులో అయితే రెండో మాటకు తావులేదు. ఇటువైపు ప్రాణ నష్టం జరిగినా, అటువైపు ప్రాణ నష్టం జరిగినా కనుక నష్టపోయేది సమిదలయ్యేది చిన్నోళ్ళే. అటువైపు ఏమో ప్రభుత్వం వైపు, మరోవైపు కార్పొరేట్స్ వైపు పోలీసులు తుపాకీలు అడ్డమేసి వాళ్ళ ప్రాణాలు ఇస్తారు. ఇటువైపు మావోయిస్టులేమో పీడిత ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. ఈ డైలాగ్ ఎవరికైనా కనుక పాత డైలాగ్ అనిపించినా, పీడిత వర్గాల వైపు మావోయిస్టులు పనిచేస్తున్నారు అన్న డైలాగ్, పీడిత వర్గం అంటే కొందరికి ఏమంటారు ఈ మధ్య వచ్చినటువంటి, లేకుంటే ఏమంటారు ఇంకా మొత్తం అటువంటి పదాలు బూతులుగా చూసే వాళ్ళకో, లేదో కొంచెం కంఫర్ట్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఇంకేంది పీడిత వర్గాలు అనుకునే వాళ్ళకో ఇవి అర్థం కావు. ఎంతమంది జనాలు, ఎంతమంది పీడిత వర్గాలు ఇంకా ఉన్నారు అని. అండ్ మరోవైపు అటువంటి పీడిత వర్గాలు లేకుండా వీళ్ళ సపోర్ట్ లేకుండా మావోయిస్టులు రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు కొన్ని వందల మంది ఇందులో పాల్గొన్నారని చెప్పినప్పుడు మరి అంతమంది రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి జరుగుతోంది? ప్రభుత్వాలు ఏమో నక్సలిజ్ అని అణచివేస్తున్నామంటారు, రిక్రూట్మెంట్స్ లేవంటారు, ఏకంగా శాసనసభ పార్లమెంట్లోనే చెబుతూ ఉంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది? ఎక్కడి నుంచి వచ్చారు? మరి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నాయంటే వాళ్ళకు మద్దతు వస్తూ ఉంది కదా. సో మరి ఏమంటారు, జనం నుంచి వాళ్లకు మద్దతు వస్తున్న బట్టే కదా రిక్రూట్మెంట్స్ కానీ జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం అనేటివి ఈ రిక్రూట్మెంట్ వైపు ఎవరైతే మళ్ళుతున్నారో వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం అయితే చేయాలి కదా. ఆ ప్రయత్నం చేయకపోగా మళ్ళీ ఏమంటారు, అగ్గిలో పెట్రోల్ పోసే విధంగా మావోయిస్టులు ప్లస్ వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొందరు జనం ఎవరైతే వాళ్ళకి ఏవైతే నిర్ణయాలు వద్దు అని చెబుతారో వాటినే తీసుకొని వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు అయినా ఖచ్చితంగా ఆపాలి. ఇప్పటి వరకు పర్ఫెక్టు ఈ అటవీ శాఖ అటవీ భూములకు సంబంధించి ఏవైనా కనుక ప్రభుత్వాలు చట్టాలు చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తున్నాయా? విచ్చలవిడిగా బాక్సైట్ తవ్వకాలకు ఎందుకు అనుమతిస్తూ ఉన్నారు? ప్రశ్నించాల్సిన ప్రశ్నలే కదా. వాళ్ళ సంపద ఎందుకు దోచుకుంటున్నారు? అవంతా జరుగుతున్నాడు. ఆ గిరిజనులు వాళ్ళకు సంబంధించి సంపద అంతా దోచుకొని పోయి వాళ్ళు ఎదుర్కొని తిరుగుబడే క్రమంలోనే కదా అటువైపు రిక్రూట్మెంట్స్ వైపు వెళుతూ ఉన్నారు. సో అటువైపు మావోయిస్టులు హింసకు పోలీసులా పెట్టాలి, ఇటువైపు ప్రభుత్వం కూడా తుపాకీని అడ్డు పెట్టుకొని బలవంతంగా వాళ్ళని దారిలోకి తెచ్చుకోవచ్చన్న ఆలోచన నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఎవరైతే మావోయిస్టులకు మద్దతు ఇస్తూ వస్తున్నారో వాళ్ళ డిమాండ్లు వాళ్ళ బ్రతుకులు మార్చే విధంగా కనుక ప్రభుత్వాలు పనిచేస్తే, తద్వారా మావోయిస్టులకు కనుక మద్దతు కోల్పోతే దాని ద్వారా బై డిఫాల్ట్ అది నిర్వీర్యంచడము, లేకపోతే ప్రభుత్వాలు అనేటివి సక్రమంగానే పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం కూడా భాగమవుదామని చెప్పి వాళ్ళు వచ్చేయడమో జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడేముంది, మావోయిస్టులు జవాన్లను చంపారు, నెక్స్ట్ మళ్ళీ రేపు మన్నాడు ఎల్లుండే ఇంకా వెరీ త్వరలోనే పోలీసులు కనుక మావోయిస్టులు చంపుతారు, మీడియాకు పెద్ద పెద్ద హెడ్డింగులు, ప్రతీకారం తీర్చుకుండా పోలీసులు. ప్రతీకారం ఏంటి నాకు తెలియక అడుగుతా, వీటికి ప్రతీకారం ఏంటి? అట్లా పెడతారు హెడ్డింగులు గిడ్డింగులు ఏంటివో అట్లా. మరి హింసకు ఇప్పుడు మావోయిస్టులు ఏం చెబుతారు, రాజ్యం హింస చేస్తుంది, మేము ప్రతిహింస, మేము రక్షించుకోవడం కోసం ప్రతిహింస అంటారు. వాళ్ళ వ్యూ పాయింట్లో చూసినా కరెక్ట్ అనిపిస్తుంది. వీళ్ళేం చెబుతారు పోలీసులు ఇక్కడ నుండి, వాళ్ళు హింస చేస్తున్నారు, మేము రక్షించుకోవడంలో ప్రతిహింస చేయాల్సి వస్తుంది ఆత్మరక్షణ కోసం అంటారు. ఇది కూడా నమ్మదగ్గం కానీ వీళ్ళ వ్యూ పాయింట్లో కూడా నిజమే అనిపిస్తుంది. సో ఇక్కడ నేను చెబుతున్నది అదే, వీళ్లను ఇటువంటి ఎలక్షన్ మూమెంట్ రెండు రోజుల ముందు అటువంటి వైపు నడిపించి ఆర్డర్స్ ఇచ్చిన అధికారులు బాగుంటారు. ఆ అధికారులను రిక్రూట్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరి సిద్ధాంతాలను, ఎవరి ఐడియాలజీని, లేకుంటే ఎవరి దోపిడీని అయితే ఈ మావోయిస్టులు వ్యతిరేకిస్తారో ఆ భూస్వాముల రూపంలో ఆ పెద్ద పెద్దలు బాగానే ఉంటారు. వాళ్ళ తరఫున పనిచేస్తూ వాళ్ళ నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేసే పాపం ఈ కింద పోలీసులు జవాన్లు వీళ్ళ కుటుంబాలే చిక్కి శిథిలం అయిపోతాయి. దయచేసి ఇప్పటికైనా ఈ మావోయిస్టులు బందీలుగా కాబట్టుకున్నటువంటి ఆ జవాన్ కుటుంబాన్ని విడిపించి, ఆ విడిచిపెట్టేసి ప్రజల్లో సానుభూతి పోగొట్టుకోకుండా, కనీసం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోకుండా వాళ్ళ భార్య చిన్నపిల్ల అడుక్కుంటూ ఉన్నారు, దయచేసి అతని ప్రాణానికి ఎటువంటి ముప్పు వంచకుండా. ఎందుకనంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి అప్పుడు బందీలుగా పట్టుకున్న వ్యక్తిని కనుక చంపడం, తనని హింసించడం ఏమాత్రం భావ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. దయచేసి విడుదల చేయాలని చెప్పి మనం కూడా చాలా గట్టిగా కోరుకుందాం. ప్రభుత్వాల వైపు నుంచి కానీ అడుగు, ప్రభుత్వాలు ఇంకా దారుణం ఏంటి అంటే మనకు ఆడు జతీశ్వర్లో ఉంటాడు, ఏమంటారు ఉంటాడు, ఏం పేరు మహేంద్ర కర్మ అని, ఒక క్రిమినల్, అల్టిమేట్లీ ఒక క్రిమినల్.
వాడి క్రిమినల్ యాక్టివిటీస్ కోసం పెట్టిన పేరు అప్పుడు ఏదైతే అది ఏదో పేరు పెట్టుకోండి వాడు, వాడి క్రిమినల్ యాక్టివిటీస్ కోసం ఒక సంస్థ పేరు సల్వల్ చూడం ఒక పేరు పెట్టుకొని ఉండే. తర్వాత ఏమైంది, వాడిని ప్రభుత్వమే డైరెక్ట్ ఎన్కరేజ్ చేసింది, ప్రభుత్వమే వానికి ఆయుధాలు ఇచ్చింది, ఇచ్చి నక్సలైట్లు వాళ్ళకి సానుభూతి పరులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళతో వాడు అత్యంత దారుణాది పాసిఫికంగా హింసించుకుంటూ చంపేసుకుంటూ వచ్చేవాళ్ళు. మహేంద్ర కర్మ, ఆ కర్మకు మళ్ళీ సమాధానం వచ్చే రోజు వచ్చింది, నక్సలైట్లు దొరికాడు వాళ్ళు చంపేశారు. ప్రభుత్వము వీళ్ళను అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము హింస వైపు వెళ్ళి వాళ్ళు హింస వైపు వెళ్తే ఇటువంటి పొలిచాపడడం చాలా కష్టం. ప్రభుత్వము కొంతవరకు అయినా సామాజిక ఆర్థిక కోణంలో దీన్ని ముందుకెళ్ళి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇటు వీళ్ళు కూడా మారాలి, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇటువంటి ఆర్గనైజేషన్స్, సరే ఇప్పుడైతే మావోయిస్టులు అందరూ ఒకే కొడుకు కిందకు వచ్చారు, ఇంతకుముందు డిఫరెంట్ పేర్లతోటి వేరే వేరే వేరియేషన్స్ తోటి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. మొదటి భూమి దగ్గర నుంచి మొదలైన వీళ్ళ పోరాటం అనేది ఎన్నో మలుపులు తీసుకుంటూ సాగుతుంది. ఇక్కడ భూమి దగ్గర నుంచి పోరాటం మొదలైంది అంటే ఇక్కడ ఇంకోటి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పనిచేసేటప్పుడు మనం ఇందులో ఒక ఆర్గనైజేషన్స్ గురించి కనుక ఒక రెఫరెన్స్గా అసలు ఇవి ఎందుకు పుట్టా, ఎందుకు ఇట్లా వీళ్ళు హింస వైపు వెళ్ళారు అన్నదానికి అంత ఈజీగా ఒక తిరుగుబాటు వరకు బలమైన కారణాలు లేకుండా ఎవరు ఆధారం ఎంచుకోరు కూడా. మనం ఇవన్నీ కనుక పాజిటివ్ కోణంలో చూడాల్సి ఉండదు. రాజ్యం చేసేది ప్రతిదీ కరెక్ట్ చేస్తారన్న భ్రమలో మనం ఎప్పుడు ఉండొద్దు. రాజ్యం ఏం చేసినా అది కరెక్టే అన్న భ్రమలో కూడా ఉండొద్దు. అండ్ మావోయిస్టులు ఏం చేసినా కనుక కరెక్టే అన్న భ్రమలో కూడా ఉండొద్దు. కొన్ని ఇష్యూస్ మొదలైనప్పుడు ఇప్పుడు చరిత్రలో ఏం జరిగిందో తెలిస్తేనే ప్రజెంట్ ఇష్యూస్ కారణము భవిష్యత్తులో వీటిని సాల్వ్ చేయడానికి కారణాలు కానీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 1960s 1970s వరకు కూడా అంతెందుకు, అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు రాజ్పుతులు జమీందారు లాంటి వాళ్ళు వాళ్ళ భూములు కొందరు దళితులు కొందరు పేదలు వాళ్ళ భూములు పని చేసుకొని జీవనాన్ని సాగించుకుంటూ ఉండి అక్కడ ఒక ఆచారం అనేది ఉంటుంది, ఒక ఆర్డర్స్ అంటే అనధికారమైన ఆర్డర్స్. ఏంటి, ఎవరైనా కనుక దళితులు బలహీన వర్గాలలో ఒక అమ్మాయి కనుక పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న మొదటి రోజు రాత్రే వెళ్ళి జమీందార్ ఆసుపత్రి ఆయుర్వేలు ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాత్రి ఆశిష్యులు తీసుకోవాలి. నేను పెద్దగా విడమర్చి చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎవరు వెళ్ళొద్దు అమ్మాయితో పాటు, నిజం ముమ్మాటికి నిజం తీసుకో, ఎవరు వెళ్ళొద్దు, వెళ్ళాలి ఆశిష్యులు తీసుకోవాలి పొద్దున్న రావాలి. కాదని ఎవరైనా ఎదిరిస్తే వీళ్ళ భూములు తీసుకునే వాళ్ళు బతుకునేవాళ్ళు కదా, భూములు లాక్కునేవాళ్ళు అవసరమైతే వాళ్ళు ప్రాణాలు తీసేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా తిరుగుబాటు వస్తుంది కదా, అట్లా కొందరు యువకులందరూ కనుక చేసి తిరుగుబాటు చేసి అక్కడ కొందరిని చంపి అక్కడ నుంచి పారిపోయి అట్లా ఆయుధాలు బట్టి పనిచేసిన సంస్థలు కూడా ఉన్నాయి, అట్లా ఆయుధాలు బట్టి పనిచేసిన సంస్థలు కూడా. సో ఎనీహౌ ఈ చరిత్ర చాలా పెద్దది, డిస్కస్ చేసుకుంటే చాలా సుదీర్ఘంగానే ఉంటుంది. ఏది ఏమైనా హింసకు మాత్రం మద్దతు ఇచ్చేది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదు. దయచేసి హింసా మార్గం వైపు ఎవరూ వెళ్ళకండి. ప్రజాస్వామ్య ప్రక్రియలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల రిలేటెడే మనకు ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మనం ఫైట్ చేసి మనం ప్రశ్నించి ప్రజాస్వామ్య పద్ధతిలో మన గొంతు వినిపించి దేని మీదైనా తిరుగుబడే అన్ని హక్కులు కూడా మన కాన్స్టిట్యూషనే మనకు కల్పించింది. కాబట్టి ఆ రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో మనం కూడా ముందుకెళ్ళి వ్యవస్థలో లోపాలు ఉంటే ఆ లోపాలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎదుర్కొనే విధంగా ఫైట్ చేద్దాం, కానీ హింసా మార్గం వైపు వెళ్ళి ఆ హింస ప్రతిహింస మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న జనాలే చిన్న చిన్న వాళ్ళే సమిదలవుతున్న ఈ పరిస్థితికి పొలిస్టా పడాలని పడే విధంగా అటు మావోయిస్టులు ఇటు ప్రభుత్వం కూడా రెండడుగులు ముందుకు వెళ్ళి దీనికి ఎట్టి ఎప్పటికైనా కనుక ఒక ముగింపు పలుకుతారు. ఆ ముగింపు చాలా వీలైనంత త్వరగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.